డిసిప్లిన్ ఆఫ్ బిలీవర్స్ అండ్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్, సంఘంలోని విశ్వాసులు మరియు పెద్దలను బడుచున్న వారిని క్రమశిక్షణ పరచుట, ప్రభు క్రమశిక్షణలో నడిపించుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు లేఖనము చెబుతున్న మాటని గమనించుదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటవి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటను బట్టి మాటను వినని ఎడల అతడిని నీకు అన్యునిగాను సుంకరినిగా ఎంచుకొనుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే కొరింథులకు రాసిన 1వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యములో లేఖనం చెప్తున్న సత్యాన్ని మనం గమనించి చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగుదురు కదా. మీరు పులిసిన పిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను. తిమోతికి రాసిన 1వ అధ్యాయము 19 నుంచి 21వ వాక్యం వరకు కూడా మనము చదువుకుందాం. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే కాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక ఈ సంగతులను గైకొనవాలని దేవుని ఎదుట క్రీస్తు ఎదుట ఏర్పరచబడిన దేవ దూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్నట్లుగా విశ్వాసులని సంఘ పెద్దలను అనబడుచున్న వారిని ప్రేమతో పక్షపాత ధోరణి లేకుండా ప్రేమ పరిశుద్ధ ఆత్మతో వారిని మరలా క్రీస్తు వైపు తిరిగి సమకూర్చుటను నిరీక్షణను గూర్చి బట్టి క్రమశిక్షణలోనికి నడిపించడం జరుగుతుంది. పరిశుద్ధ ప్రభు సంఘమును సంఘములో కుటుంబంలో పరిశుద్ధుడైన దేవుని రక్తంలో కడగబడిన సంఘంలో సభ్యులుగా ఉన్నవారు ఉండాలని అనుకుంటున్న వారు విశ్వాసులు మరియు సంఘ పెద్దలు అనబడిన వారి క్రమశిక్షణకు లోబడాల్సిన వారై ఉన్నారు.